ధన్యవాదాలు. మా జనరల్ బాడీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభించడమే జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించి ఆ తర్వాత మా సభ్యుల్లో ఉన్న 5 ఆర్టిస్టులు అంటే ఈ సీనియర్ మోస్ట్ నటులు అంటే వాళ్ళ కండలెన్సెస్ తెలియజేస్తూ చెప్పిన తర్వాత ఇందులో ఉన్న సభ్యులకి అంటే శ్రీ దేవదాస్ కనకాల గారికి, పరుచూరు గోపాలకృష్ణ పరుచూరు వెంకటేశ్వరరావు గారికి, పరుచూరు గోపాలకృష్ణ గారికి, అలాగే కవిత గారికి, ముగ్గురికి మేము మా టీము మా సభ్యులంతా సత్కరించుకొని చిన్న శాలువ దండలతో వాళ్ళని ఒకసారి సత్కరించుకొని, అలాగే ఆనరీ అడ్వైజర్గా యువి కృష్ణంరాజు గారిని, పెద్ద ఆయన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని, ఆయన్ని కూడా చిన్న సన్మానం కాదండి సత్కరించుకొని గౌరవప్రదంగా నమస్కరించుకొని కార్యక్రమం ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చక్కగా దానికి ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి ఉత్తేజ్ గారు ఎంసీ అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా వ్యవహరించి దో షార్ట్ పీరియడ్లో ఉన్నా కానీ చాలా అత్యద్భుతంగా మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి అన్ని ఆమోదాలు మా ఈ దీంట్లో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా జరిగింది, సంతోషంగా ఉంది. అందరూ ఇందాక యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర్ గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా కల్కీకి. యూజువల్గా ఆయన అన్నారు ఆవేశం ఆగ్రహం, ఆయన టైటిల్స్ అన్నీ ఆవేశం ఆగ్రహం అన్నీ, కానీ అలాంటి ఏమీ లేకుండా చక్కగా అందరూ చక్కగా మాట్లాడుకొని ముందుకి అంటే బెటర్మెంట్స్ తోటి అంటే ముందుకు ఎలా జరగాలి, ముందుకు ఎలా సాగాలి, ముందుకు ఎలా నడవాలి అనే పాజిటివ్ యాంగిల్తో అన్నీ మాట్లాడుకొని అన్నీ సజావుగా సాగింది 1:30 వరకు. వీ హ్యాడ్ అందరం కలిసి చాలా కాలం తర్వాత అంటే కొన్నిసార్లు అనుకుంటాం కదండి చాలా తక్కువ మంది వస్తారు, యా ఏముందిలే వాళ్ళు ఎక్కడో ఉంటారు, చాలామంది అటెండెన్స్ దాదాపుగా మేము అనుకున్న దానికంటే ఒక 20-30% అటెండెన్స్ ఎక్కువ ఉండి వచ్చి అందరూ చక్కగా భోంచేసి మాట్లాడి పార్టిసిపేట్ చేసి సజెషన్స్ అంటే వాళ్లకు తోచిన సజెషన్స్ వాళ్ళకు అనిపించిన వాళ్ళ బాధలు షేర్ చేసుకొని ఇందులో ముందుకు సాగడానికి ఏదైనా తోడ్పడుతుందో అందరూ ఇంటరాక్ట్ అయ్యి బాగా కార్యక్రమాన్ని ముందుకు సాగ తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఈ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మా అసోసియేషన్ అండ్ కమిటీ ఆల్సో, దే హ్యావ్ రియలీ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఎవ్రీవన్ స్పోక్ దేర్ హార్ట్, ఎవ్రీవన్ చక్కగా మాట్లాడారు, సంతోషంగా ఉంది. మా గట్టి నమ్మకం ఏంటంటే థమ్స్అప్ పెట్టాం చూడండి ఈ కార్యక్రమానికి కాదండి, ఇక్కడి నుంచి మా ఇలా ఉండడానికి అని చెప్పేసి పెడుతున్నాం, ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది. డెఫినెట్గా మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం, మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలి మాకు, ఇదివరకు ఉంది మళ్ళీ కావాలి, మళ్ళీ ఉంటుందని. అలాగే మీ మాధ్యమం ద్వారా మా తాలూకు సభ్యులు కొంతమందికి రీచ్ కానీ సభ్యులకు కూడా రీచ్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ.